సార్ ఆగాలి సార్ కొద్దిగా అయిపోయారా మేడం మీరు కొద్ది బిల్లు కదా సార్ మీరు పైకి ఆరు వైపు వెళ్ళండి మేడం అది జరగండి ఓకే ఇటు తిరగండి సార్ కొంచెం కొంచెం ఓకే సార్ ఇక్కడ చూడాలి తర్వాత మేము మళ్ళీ కుమార్ లోకి వెళ్లి బ్లౌజెస్ తెచ్చుకున్నామండి ఇప్పుడు నేను ఆ బ్లౌజెస్ వాడి సంబంధించిన వర్క్ ఆ సారీస్ వాడి యొక్క కాస్ట్ అన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నార్మల్ బ్లౌజెస్ చూపిస్తాను ఈ నార్మల్ బ్లౌజెస్ వచ్చి నావి ఇవి రెండు కూడా ఆది బ్లౌజులు ఇది ఆది బ్లౌజ్ కాదు ఇది ఆది బ్లౌజ్ చిక్కి కామనండి తల్లి ఇది వచ్చి నార్మల్ బ్లౌజ్ ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది నేను కుట్టించుకున్నాను ఇది బయట క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను సో థ్రెడ్స్ అన్నీ పెట్టి అలాగే చిక్కమ్మ చిక్కమ్మ గమనండి తల్లి సో నార్మల్గా ఏ శారీ కిందకైనా మ్యాచ్ చేసుకునే దానికి ఇటువంటి బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నాను ఇట్రా తల్లి నువ్వు ఇక్కడ ఉంది సో ఇటువంటి బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నాను ఇవి అంటే పట్టు చీరల కిందకి ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది బాగుంటుంది కాబట్టి నేను అయితే నార్మల్ షేప్ బ్లౌజే కుట్టించుకున్నాను ఆ తర్వాత వచ్చి ఇది వచ్చి ఇంకొక శారీ గోల్డ్ అండ్ అంటే ఎల్లో అండ్ సిల్వర్ కలర్ శారీ అన్నమాట ఇది ఇంతకుముందు నేను మీకు మా అమ్మ పెట్టిందని చెప్పాను కదా ఆ బ్లౌజ్ కూడా నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను ఇది కూడా అంటే పట్టు చీర కిందకి టైప్ లాగే కాబట్టి సో దీన్ని కూడా నార్మల్ బ్లౌజే కుట్టించుకున్నాను ఇది వచ్చి ఒక శారీ మీదకి నాకు ఆ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఫిట్ అవ్వట్లేదు సో ఇది వచ్చి మహారాణి కట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను చికీ ఇది వచ్చి మహారాణి కట్ బ్లౌజ్ ఇది ఒక్కటే మాత్రమే ఇలాగ షేప్లెస్ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఎందుకంటే సింగిల్ లేయర్ వేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఇది వచ్చి నార్మల్ బ్లౌజ్ కుట్టించుకున్నాను వీటి యొక్క కాస్ట్ వచ్చి మనము అంటే లైనింగ్ క్లాత్ అనేది మనం ఇస్తే వాళ్ళు తీసుకోరన్నమాట వాళ్ళే తెచ్చి వేసుకుంటారు ఒక్కొక్క బ్లౌజ్ కాస్ట్ వచ్చి మనకి లైనింగ్తో పాటు మొత్తం వచ్చి 400-450 అట్లా పడుతుందండి సో ఇవన్నీ కూడా 450-500 రేంజ్లో ఉండే బ్లౌజెస్ ఆ తర్వాత వచ్చి ఈ శారీకి పాల్స్ కూడా వాళ్ళే కుడతారు ఇదే నా శారీ మీకు సరిగ్గా కనిపిస్తుంది గోల్డ్ అండ్ ఎల్లో అండ్ సిల్వర్ కలరు సరిగ్గా కనిపించట్లేదు కాకపోతే ఇది కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందని చెప్పి ఈ శారీ తీసుకున్నాను దీని కాస్ట్ కూడా ఎక్కువేనండి 2900-2400 ఎంత పడిందండి ఇది సో ఇది శారీ అట్లాగే ఇది మా ఆడబడుచు నేను ఇద్దరం ఒకటే శారీ తీసుకున్నానని చెప్పాను కదా ఇది వచ్చి నా శారీ తన శారీకి నా శారీకి డిఫరెన్స్ ఏంటంటే ఇదండి ఇవి కుచ్చులు ఉన్నాయి కదా శారీకి ఇంతకు ముందు అయితే ముళ్ళేసేవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు చిక్కి నోట్రా సో ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు ఇట్లా డిజైన్ చేసిన దానికి కూడా అరౌండ్ 450-400 నుంచి స్టార్ట్ అవుతుందండి 450 నుంచి 650-700 వరకు కూడా ఉన్నాయి ఇంకా కాస్ట్లీవి కూడా ఉన్నాయి బట్ మేము అంత రేంజ్లోకి అయితే వెళ్ళలేదు ఇది వచ్చి శారీ వచ్చి ఇలా ఉంటుంది శారీ మొత్తము ఇది వచ్చి పెద్ద బోర్డర్ ఉంది కదా అట్లాగే పళ్ళు కూడా చూపిస్తాను చూడండి సో పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుంది పళ్ళు ఓకే ఈ శారీ చిక్కి తల్లి నట్రా ఇక్కడ కూర్చో సో ఇది శారీ
దాని మీదకి నేను కుట్టించుకున్న బ్లౌజ్ మేమిద్దరం అంటే సిస్టర్స్ ఇద్దరం కూడా ఒకే వర్క్ చేపించుకున్నాము సో ఇది వచ్చి వర్క్ దీని మీద సిల్వర్ అండ్ వైట్ కలర్ ముత్యాలు ఉన్నాయి అట్లాగే అదే పింక్ అదే రా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ బీడ్స్ తోటే సింపుల్ గా వర్క్ చేశారు దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇదొచ్చి ఈ వర్క్ కాస్ట్ వచ్చి 1200 రూపీస్ అండి అంతే ఈ వర్క్ కాస్ట్ సింపుల్ గా ఉంది కదా డిజైన్ నాకు కూడా చాలా బాగా నచ్చింది సో మా మా ఆడ అంటే మా మా తోడు కోడలిది కూడా సేమ్ ఇట్లా సారీయే సేమ్ ఇదే డిఫరెంట్ మా ఇద్దరిది మెజర్మెంట్స్ డిఫరెన్స్ అట్లాగే శారీ కా కింద అవి కుచ్చిళ్ళు చెప్పాను కదా అంటే ముళ్ళు వేసేది అదొకటి డిఫరెన్స్ వర్క్ అయితే కూడా సేమ్ అన్నమాట నేను చూపిస్తాను అమ్మాయి శారీ కూడా మీకు అదే చెప్పాను కదా మా ఆడబొచ్చు అదే మా తోడుకోళ్ళ శారీ అమ్మాయి వచ్చి ఇదో ఈ విధంగా వేసుకునింది ఈ నాట్స్ వచ్చి నేనైతే సింపుల్గా ఇట్లా వేపించుకున్నాను అమ్మాయికి కొంచెం స్టోన్ వచ్చింది నాకు అమ్మాయికి ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అంతేను నాది 450 అమ్మాయిది 500 అంతే ఇవి వేసిన దానికి సో ఇది మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట సో అమ్మాయి బ్లౌజ్ కూడా ఇద్దండి ఈ విధంగా ఉంది అమ్మాయి కొంచెం నాకంటే కొంచెం పొడవు ఉంటుంది సో తనకి కొంచెం ఎల్బో హ్యాండ్స్ తనకి కూడాను వర్క్ కూడా సేమ్ వర్క్ అన్నమాట మా ఇద్దరికి డిఫరెన్స్ వచ్చింది ఆ బ్లౌజ్ ఆదిలో అట్లాగే తన శారీ నా శారీ డిఫరెన్స్ వచ్చింది ఆ కింద అవి ముళ్ళు వేస్తారు కదా ఆ ముళ్ళులో ఒక 50 రూపీస్ డిఫరెన్స్ వర్క్ అనేది ఆ తర్వాత వచ్చి నేను నిన్న కట్టుకున్న అంటే నిన్నంటే నిన్న కాదు పెళ్ళిలో కట్టుకున్నాను కదా శారీ చిక్కి తల్లి మా అమ్మ కదా పెళ్ళిలో కట్టుకున్నాను కదా శారీ ఆ శారీ వచ్చి అది నా పెళ్లి శారీ అనమాట అంటే తలంబ్రాల శారీ ఇదండి దాని మీదకి వచ్చి ఇట్లాగా నేను ఒక పట్టు క్లాత్ తీసుకొని దానికి వర్క్ చేపించుకున్నాను ఏంది తల్లి ఓకే ఇట్లా వర్క్ చేపించుకున్నాను దీని కాస్ట్ వచ్చి పట్టు చీర పట్టు క్లాత్ వచ్చి 1 మీటర్ తీసుకున్నాను అది వచ్చి 270 రూపీస్ అలాగే ఇదండి దీని వర్క్ వచ్చి 1200 కుట్టినానికి మళ్ళీ 500 అన్నమాట ఓకే నాన్న ఓకే 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 ఇది వచ్చి ఒక బ్లౌజ్ తీసుకున్నాను ఇది సేమ్ అట్లాగే ఇంకొక బ్లౌజ్ కూడా తీసుకున్నాను ఇది కూడా ఇంకొక పట్టు శారీ మీద మెరూన్ కలరు దాని బార్డర్ అనమాట సో ఈ వర్క్ కూడా 1200 రూపీసే ఇది జస్ట్ గోల్డ్ వర్క్ ఆ శారీ వచ్చి ఉత్త గోల్డ్ శారీ నేను ఆ శారీస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అంటే నిన్న ఈ గ్రీన్ కలర్ శారీ అయితే మీరు చూసారు కదా ఆల్రెడీ ఇది వచ్చి ఇది చూడలేదు నేను మీకు ఇది చూపిస్తాను దీనికి థ్రెడ్స్ పెట్టలేదు మనకి ఫ్రంట్ ఇట్లాగా పళ్ళు వేసుకునేటప్పుడు కూడా మనకి ఫ్రంట్లో ఈ విధంగా మనకి వర్క్ వస్తుంది సో ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ అని చెప్పాను కదా దీనికి మెరూన్ బార్డర్ ఇది కూడా నా పెళ్లి పట్టు చీరల్లో ఒకటి అండి దీనికి సంబంధించిన బ్లౌజెస్ అన్నీ నాకు ఇప్పుడు టైట్ అయిపోయి ఉన్నాయి అసలు సరిగ్గా పట్టట్లేదు అప్పుడంటే చిన్నప్పుడు పెళ్లి చేశారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి చాలా లావ్ అయి ఉంటాం కదా పిల్లలు పుట్టిన తర్వాత మరీ అసలుకి దీనికి పళ్ళు కానీ అన్నీ కూడా మ్యాక్సిమం గోల్డ్ కలరే చీర అంతా ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు వచ్చి ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇది నా ఇది పళ్ళు సో పళ్ళు వచ్చి ఈ విధంగా వస్తుంది అంతా గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కాబట్టి నేను ఆ మెరూన్ కలర్ జాకెట్ విత్ గోల్డ్ బీడ్స్ తోటి కుట్టించాను నాకు అదైతే చాలా బాగా నచ్చింది వేసుకుంటే మీకు కూడా లుక్ అనిపిస్తుంది పెళ్ళిలో వేసుకుంటాను చూడండి సో ఇవి ఇవన్నీ నా బ్లౌజెస్ అట్లాగే మా తోడి కోడలిది ఆ బ్లౌజ్ అన్నమాట ఇప్పుడు నేను అసలైన పెళ్లి కూతురువి నేను శారీస్ అలాగే దానికి సంబంధించిన బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఇది వచ్చి అమ్మాయి చీర పెళ్ళి పట్టు చీర కాదు ఆ శారీ వేరే ఉంది ఇది ఇంకొక శారీ అన్నమాట ఆరెంజ్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ ఐ మీన్ బ్లూ కలర్ బార్డర్ వచ్చి బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంది ఈ కలర్ నాన్న హెయిర్ వదులు తల్లి వదులమ్మా చెప్పమ్మా
సో ఈ విధంగా బ్లౌజ్ అనేది మనకి స్టిచ్ చేసుకోవడం జరిగింది. వర్క్ చాలా బాగుంది కదా, ఇది చాలా తక్కువ ప్రైస్ అంటే 1200 మినిమం 1200 నుంచి స్టార్ట్ అవుతాయండి ఎప్పుడు కూడాను. సో ఇవి వచ్చి థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్స్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఏంది తల్లి పీకేస్తున్నావు ఏం చెప్పు ఏం చెప్పు ఆడుకుపోనా. సో హ్యాండ్స్కి వచ్చి ఈ విధంగా వచ్చింది. ఏందమ్మా ఏం చెప్పు వీడియో అయిపోయిన తర్వాత అట్లే చేపిస్తా. సో ఈ విధంగా వర్క్ వచ్చింది. దీనికి హ్యాండ్స్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, అంటే ఈ బార్డర్ రాలేదు, ఇదేంటో మల్టీ కలర్ బార్డర్ లాగా వచ్చింది. దీనికి కూడా వర్క్ చేయించాము మేము, ఇది కూడా 1200 రూపీసే, కానీ వర్క్ అయితే చాలా పెద్దదిగా బాగుంది. సో ఇది వచ్చి ఒక పట్టు శారీ అమ్మాయిది. నేను దీనికి పళ్ళు చూపించలేదు కదా మీకు, పళ్ళు ఎలా వస్తుందంటే ఇదోండి ఈ విధంగా వస్తుంది పళ్ళు, అంటే పెద్ద డిజైన్ ఏం లేదు. నాన్న చిక్కి కామనండి తల్లి, ఇది వచ్చి ఒకసారి లే మళ్ళీ పక్కకి లే. ఇది వచ్చి ఒక శారీ అండ్ దాని బ్లౌజ్, అలాగే ఇంకొకటి మెయిన్ అంటే ఇంకా టూ త్రీ ఉన్నాయి, అవి చూపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత మెయిన్ పట్టు శారీ లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చి బ్లూ కలర్ శారీ, నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో చూపించున్నాను. ఈ శారీ కూడా చాలా బాగుంది, బట్ దీనికి ఏంటంటే మేము డిజైనర్ ముడులు వేపించలేదు లాస్ట్లో, మామూలుగా నార్మల్గా ఇట్లా ముడులు వేసేసేయండి మీరు అవి తీసేసి అని చెప్పి చెప్తాము. దీనికైతే పెద్దగా కాస్ట్ ఏం లేదు. దీనికి కూడా పెద్ద బార్డర్ అండి, పెద్ద బార్డర్ శారీ ఇది. పైన వచ్చి కడ్డీ బార్డర్ టైప్లో వచ్చింది, అలాగే కింద వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు. దీనికి వచ్చి బ్లౌజ్ కూడా, బ్లౌజ్ చూపిస్తాను చూడండి, సేమ్ కలరు అంటే ఒకటే బ్లూ కలర్ అట్లా వచ్చింది. దీనికి వర్క్ కానీ గమనించినట్లయితే నేను ఇంతకుముందు గ్రీన్ బ్లౌజ్కి ఏదైతే వర్క్ వేయించుకున్నానో సేమ్ అదే వర్క్, కాకపోతే ఏమో షార్ట్ స్లీవ్స్ పెట్టించుకుంది, ఇక్కడ వచ్చి కట్ వచ్చింది అన్నమాట ఒక షేప్లో సేమ్. సో ఇది కూడా 1200 రూపీస్, ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నీ వచ్చింది. సో ఇది కూడా రీజనబుల్ ప్రైసే, మాకు పెద్దగా కాస్ట్ ఏం కూడా లేదు. దీనికి పళ్ళు వచ్చి ఇదండి, ఈ విధంగా వచ్చింది పళ్ళు, ఇది పళ్ళు, ఇది ఒక శారీ ఇది. సో ఇది అయిపోయింది. దీని తర్వాత లక్కీ కామ్ కొడు తల్లి, ఇది వచ్చి గ్రీన్ కలర్ పట్టు చీర, ఇది నాకు బాగా నచ్చింది. గ్రీన్ అండ్ రాణి కలర్ కాంబినేషన్లో పట్టు చీర, రెండు కూడా కడ్డీ బోర్డర్సే. దీనికి పళ్ళు ఏ విధంగా వచ్చిందంటే ఇదండి రాణి కలర్ పళ్ళు వచ్చింది. అట్లాగే దీనికి వచ్చి ఈ వర్క్ చేయించాం కదా, ఇది వచ్చి 600 అన్నమాట ఈ వర్క్, ఆ వర్క్ చేయించి ముడి లేపించిన దానికి 600 అది. అట్లాగే దీనికి వచ్చి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇదండి, ఇది బ్లౌజ్ రాణి కలర్ బ్లౌజే వచ్చింది. వర్క్ వచ్చి దీనిపైన ఇట్లాగే నెమలి ఉంది కాబట్టి మేము వర్క్ కూడా నెమలి వచ్చేటట్టు చేపించాము, చాలా బాగుంది కదా. ఇది కూడా 1200 రూపీసే, పెద్దగా కాస్ట్ ఏం లేదు. హ్యాండ్స్కి కూడా షార్ట్ స్లీవ్సే కాబట్టి ఇక్కడ కూడా 2 నెమళ్ళు వచ్చాయి, బాగుంది. కట్ కూడా ఇట్లా వచ్చి పైన డిజైను అంతా కూడా, ఈ కలర్ అనేది నాకు చాలా నచ్చింది, బాగుంది. గ్రీన్ అండ్ అదే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా హైలైట్గా ఉంటుంది కాబట్టి ఈ శారీ అనేది మాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చి ఇంకొక శారీ, దాని తర్వాత వచ్చి ఇది మెయిన్ పట్టు చీర, సారీ ఇంకొకటి ఉంది పట్టు చీర, ఆ పట్టు చీర చూపించిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చి ఇంకొక శారీ ఇది, దీనికి బార్డర్ వచ్చి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కింద, ఆ తర్వాత వచ్చి పైన వచ్చి కడ్డీ బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు ఏ విధంగా వచ్చిందంటే దీని కాస్ట్ కూడా కొంచెం తక్కువేనండి. ఇదండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వచ్చింది పళ్ళు, లోపలంతా కూడా ఇలా ఉంటుంది, పళ్ళు మాత్రం కొంచెం హైలైటెడ్గా ఉంటుంది.
తర్వాత దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ఈ బ్లౌజ్ రాలేదు మర్చిపోయాను సో దీనికి ముడులు కూడా మామూలు ముడులే వేపించాము రెండు సారీస్కి వచ్చి నార్మల్ గా ముళ్ళు వేపించాము మిగతా వాటికి అన్నిటికీ కూడా డిజైన్ చేశాము ఇప్పుడు నేను మీకు చూపించబోయే సారీ వచ్చి ఇది మెయిన్ తలంబ్రాల్ సారీ ఇది నేను ఆల్రెడీ ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ అంటే ఆల్రెడీ చెప్పాం కదా దీని గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సో ఇది టోటల్ సారీ లోపల అంతా డిజైన్ ఈ విధంగా వస్తుంది అట్లాగే బార్డర్ వచ్చి ఇట్లా వస్తుంది అన్నమాట జస్ట్ కడ్డీ బార్డర్ ఒకటి ఇచ్చి ఒక డిజైన్ వచ్చి మళ్ళీ దీంట్లో ఏదో మామిడి పిందులు అట్లా అంటారు కదా ఆ డిజైన్ తోటి ఇది వచ్చింది పైన వచ్చి కడ్డీ బార్డర్ వచ్చింది అంటే మనం కట్టుకునే పైన ఆ తర్వాత వచ్చి ఇది ఇదండి మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది కదా ఈ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అట్లాగే దీనికి వచ్చి శారీ కింద ముడులు కూడా మేము కొంచెం ఇంకొంచెం గ్రాండ్గా ఉండేటట్టు ఇదో ఈ విధంగా పెద్దవిగా వేపించాము దీనికి వచ్చి 650 కాస్ట్ 650 అండి కాస్ట్ ఇది ఇవన్నీ మనం అనుకుంటాం కానీ ఏందో ఎక్కువ కాస్ట్ అవుతుందేమో మనం వేపించుకోవడానికి అనంటే అట్లా ఏం లేదండి నార్మల్ రీజన్సే నార్మల్ ప్రైజెసే ఉంటాయి పెద్దగా ఏమి ఉండదు కుమార్ మగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ షాప్ అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి తెలుసుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎప్పటికప్పుడు వినే ఉంటాం మనము కుమార్ ఎంబ్రాయిడరీస్ గురించి నాకు కూడా ఇంతకుముందు తెలియదు బట్ ఇప్పుడు ఏంటంటే ఏ బ్లౌజ్ ఇవ్వాలన్నా సరే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది అక్కడేనో ఎందుకంటే నార్మల్ బ్లౌజెస్ కానీ ఏవైనా సరే నీట్గా కుడతారు అలాగే మనకి సమాధానం కూడా కరెక్ట్గా చెప్తారు కాబట్టి మనకి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉంటారో మనం ఎట్లా చెప్తున్నామో వాళ్ళు ఆ విధంగా కుడతారు కాబట్టి మనం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాము ఆ తర్వాత ఇదండి ఇది హెవీ వర్క్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ అంతా కూడా వర్క్ హెవీగా వచ్చి తీగలు అట్లాగే నేను చెప్పాను కదా దాని మీద మామిడి పిందులు అట్లా ఉన్నాయని ఫ్లవర్స్ అట్లా వచ్చింది ఇది వర్క్ వెనక వచ్చి ఈ విధంగా వచ్చింది సో ఇలా వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే కాస్ట్ అంటే మరీ అంత ఏం కాస్ట్ కాదు 2200 దీని వర్క్ ప్రైస్ అన్నమాట ఇంతకంటే హెవీ వర్క్స్ ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి బట్ మేము అంత రేంజ్లో వెళ్ళలేదు నార్మల్ అంటే పెళ్ళి కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉండాలి అట్లాగే మన సౌకర్యం కూడా చూసుకోవాలి కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉండేలాగా మనం ఈ శారీస్ అన్నింటినీ కూడా స్టిచ్ చేయించుకున్నాము సో ఒక బ్లౌజ్ అయితే రాలేదు అది కొంచెం స్టిచ్చింగ్ పెండింగ్ ఉండడం వల్ల అది రాలేదు మిగతా అన్ని బ్లౌజెస్ వచ్చేసినట్టే సో అది వీడియో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా నెల్లూరు చుట్టుపక్కల కానీ ఉంటే కుమార్ ఎంబ్రాయిడరీస్లో ఒక్కసారి ట్రై చేయండి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ వాళ్ళు మీకు అంటే స్టిచ్ చేసి ఇచ్చే విధానం కానీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను డే అంటే వ్లాగ్ 3లో మనకి సంబంధించిన విశేషాలన్నీ వేను శారీస్ తీసుకొని వచ్చాము దానికి సంబంధించి బ్లౌజెస్ తీసుకున్నాము అట్లాగే ఇవన్నీ ప్యాక్ చేసుకొని మనం ఊరికి వెళ్ళాలి సో అది తర్వాత నెక్స్ట్ డే చూద్దాము సో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ బై బై